రాష్ట్రంలో వైసీపీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నర్సరావుపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని, జగనన్న 26వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తున్నారన్నారు. నిందలు వేయడం మాత్రమే చేయగల అరవింద్ బాబు అభివృద్ధి ఏం చేయగలడని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంపై కూలిపోవడం ఖాయమన్నారు. నర్సరావుపేటలో తనకు హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు. ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఓట్లుగా మలుచుకోవడమే ఈరోజు మేము చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అందరం కూడా కష్టపడి పనిచేసి ఈ 17 రోజులు మే 13 వరకు కూడా పనిచేసి తిరిగి నర్సరావుపేటలో ఈ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాం. అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మేనిఫెస్టోని 26వ తారీఖు మనం మా పార్టీ మేనిఫెస్టోని ప్రకటించడం జరుగుతుంది. మేనిఫెస్టో వచ్చిన తర్వాత మరింత ఉత్సాహం పెంచే కార్యక్రమం కూడా ఉంటుంది. ఖచ్చితంగా మేనిఫెస్టో కూడా డబుల్ అయ్యే కార్యక్రమం ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళాలి. అట్లానే నిన్న పార్టిసిపేట్ చేసిన మీడియా సోదరులకి, పాత్రికేయులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ, అలానే ప్రతి ఒక్కరికి కూడా కవరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.